జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. మీరు తెల్లవారుజామున ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మీ వాహనాన్ని వెనుక నుంచి మరో వెహికల్ ఢీ కొట్టవచ్చు, లేదా మీరు ముందున్న వాహనాన్ని ఢీ కొట్టవచ్చు. తెల్లవారుజామున దట్టంగా కమ్మేస్తున్న పొగమంచు అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. వాహనాలు డ్రైవింగ్ చేయడానికే డ్రైవర్లు వణికిపోతున్నారు. ఇప్పటికే పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పొగమంచుతో ప్రమాదాలు జరగడం ఎక్కువగా ఉత్తరాదిన చూస్తాం, కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి తరహా ప్రమాదాలు వరుస చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా విశాఖలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేట్ బస్సు, ట్యాంకర్, 3 కార్లు ఢీకొన్నాయి. వాహనాలు స్లోగా రావడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పొగమంచుతో రోడ్డు కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖలోని కొమ్మది కూడలిలో చోటు చేసుకున్న ఈ ఘటన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల తెలంగాణలో కూడా దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వికారాబాద్, నల్గొండ జిల్లాలో జరిగిన 2 వేరువేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. శీతాకాలం అంటేనే భారీగా పొగమంచు కురుస్తుంది. తెల్లవారుజామున పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ముందున్న వాహనాలు కనబడక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పదుల నుంచి వందల సంఖ్యలో వాహనాలు వరుసగా ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ తరహా పరిస్థితులే మిగతా రాష్ట్రాల్లో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తుంది.